జిల్లా స్థాయి గణిత మరియు సైన్స్ ఒలింపియాడ్ 2022 వైఎస్ఆర్ జిల్లా వేదిక కడప ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం నందు ఈ ప్రోగ్రామ్ జరిగింది. డిఎస్ఓ గారితో ఇతర కమిటీ మెంబర్లు రిజిస్ట్రేషన్ చేస్తున్న దృశ్యం. ఆరు థీములకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆడిటోరియం నందు వాళ్ళ ప్రదర్శనకు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి దృశ్యం. కొన్ని ప్రదర్శనలను మనము పరిశీలిద్దాం. రకరకాల కోణాలను చూపేటువంటి టూల్, లంబకోణము, సరళ కోణము, పరావర్తన కోణము, సంపూర్ణ కోణం, ఇలా ఈ టూల్ సహాయంతో రకరకాల కోణాలు చూపాడు ఈ చిన్నారి. ఇది మరి ఒక ట్రిగనోమెట్రిక్ రేషియోలను చూపేటువంటి ప్రదర్శన. ఇది కోణం కొలిచి ఎంత ఎత్తులో ఉందో చెప్పేటువంటి క్లైనోమీటర్. ఈ విద్యార్థి రకరకాల గణిత నమూనాలను ఈ ప్రదర్శనలో ప్రదర్శించడం జరిగింది. ప్లాస్టిక్ నుంచి రక్షించే 4R సూత్రం, గాలిలోని నీటి ఆవిరిని నీరుగా మార్చి సేద్యం చేసేటువంటి ప్రదర్శన, మాస్కుల నుండి బ్రిక్స్ ఇటుకలు తయారు చేసేటువంటి ప్రదర్శన, సహజమైనటువంటి శానిటైజర్ తయారు చేసిన అమ్మాయి, తాను చేసిన లైఫ్ జాకెట్ను ప్రదర్శిస్తున్న అమ్మాయి, సౌష్ఠవ అక్షాలు ABCలలో ఎలా ఉంటాయి అని చూపుతున్నటువంటి విద్యార్థులు, ప్లాస్టిక్ వ్యర్థాల నుండి రకరకాల ఉపయోగకరమైన వస్తువులు చేసింది ఈ అమ్మాయి, ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి అనే నమూనాను వివరించింది, మగవారికి కింద ఉన్న డయాఫ్రమ్ లేదా ఉదర విధానము మార్పు చెందడం వల్ల ఊపిరితిత్తుల్లో హెచ్చుతగ్గులు వస్తాయని, అదే ఆడవాళ్ళు అయితే పక్కటెముకల కదలిక వల్ల వస్తాయని వివరించింది. అదేవిధంగా పెన్ స్టాండును తయారు చేసింది, వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్తో వాటర్ రెయిన్ గేజ్ను తయారు చేసింది, రెయిన్ వాటర్ ఎంత పడింది అనేది డిస్కవర్ చేయొచ్చు, పిల్లలు ఆడుకునే రోల్ లాంటి ఒక వస్తువును ప్లాస్టిక్తో శివలింగాన్ని రోలును ఇలా తిప్పుతూ పిల్లలు సరదాగా గడపవచ్చు, అదేవిధంగా ప్లాస్టిక్ బాటిళ్ళతో ఇలా దేవుని ప్రతిమను తయారు చేసింది, ఇంకా పూలదండలు ప్లాస్టిక్ కవర్ల సహాయంతో పూలదండలు ప్లాస్టిక్ బాటిళ్ళలో చెట్టును పెంచడం, ఇలా ప్లాస్టిక్ను మనం ఎలాగూ నివారించలేం, అయితే వాటిని ఇలా మారు రూపంలో మరొక రూపంలో ఉపయోగించవచ్చు అనేది అమ్మాయి ఉద్దేశం. మరొక మ్యాథ్స్ ప్రాజెక్టు సిమెట్రీకి సంబంధించింది, చాలా కలర్ఫుల్గా తయారు చేశారు. ఇక్కడ పైథాగరస్ థియరీ, ఇలా డయాగోనల్లో వెళ్ళడం వల్ల హాస్పిటల్కు త్వరగా వెళ్ళొచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం. గోల్డెన్ రేషియో మరియు ప్రకృతిలో
ఆకారం ఉన్నటువంటి రకరకాల అంశాలు మరొక క్లైనోమీటర్ నేపియర్ పట్టీల ద్వారా గుణకారం చేయు విధానము భోజన విరామ సమయము భోజనానంతరం ఆట విడుపుగా ఇలా ఫోటోలు దిగినటువంటి విద్యార్థులు ఆ తర్వాత జువాలజీ ల్యాబ్ సందర్శన రకరకాల స్పెసిమెన్లను విద్యార్థులకు వివరించిన డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు జువాలజీ ల్యాబ్ సందర్శన తర్వాత మధ్యాహ్నము బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం యొక్క తొలి పలుకులుగా డిఎస్ఓ మహేశ్వర్ రెడ్డి గారు పిల్లల్ని ప్రేరణాత్మకంగా కొన్ని మాటలు చెప్పడంతో పాటు కొన్ని సైన్స్ గేయాలు కూడా పాడడం జరిగింది అనంతరం సమావేశానికి హాజరైన ప్రముఖులందరూ కూడా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారి స్పీచ్. అమ్మాయిని అడిగా, ఏం మాట నువ్వు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నావు, ఏమి ఎందుకని ఏ విధంగా అంటే అమ్మాయి మాట చెప్పింది, సార్ మీరు 2 మంత్స్ బ్యాక్ వచ్చారు మా స్కూల్ కి, మీరు వచ్చినప్పుడు మా టీచర్స్ ఒక టార్గెట్ ఇచ్చారు, ఏం టార్గెట్ అంటే ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు క్లాస్ రూమ్ లో సెమినార్ చెప్పి టీచర్ చెప్పారు, సెమినార్ ప్రతి రోజు 10 మందికో 7 మందికో స్టూడెంట్స్ కి సెమినార్ చెప్పించండి, ఒక పాఠమో ఒక పద్యమో గేయమో లేకపోతే ఒక టాపిక్ మీద బోర్డు దగ్గరకు వచ్చి నేరుగా పిల్లలతో పాఠాలు చెప్పించండి, వాళ్ళు సింపుల్ వీడియో కానివ్వండి, ధైర్య సాహసాలు పెరుగుతాయి, తర్వాత నేర్చుకుని స్పష్టంగా చెప్తారు, వాళ్ళకి ధైర్యంగా ఉందని చెప్పేసి ప్రముఖులందరి స్పీచ్ అనంతరము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 6 థీములకు సంబంధించిన విద్యార్థులకు 18 మందికి బహుమతులు ఇచ్చారు. ఇందులో 6 థీముల్లో 6 తొలిస్థానం సాధించినటువంటి విద్యార్థులు స్టేట్ లెవెల్కు వెళ్ళడం జరుగుతున్నది. మరిన్ని మంచి సైన్స్కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ యొక్క వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.